వాట్సప్ గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఫైనలీ బ్యాక్ ఇన్ టు ద కార్. సో కార్ 2 డేస్గా పార్కింగ్లోనే ఉంది. సో ఇక్కడ పార్కింగ్ వేరు, హోటల్స్ దగ్గర పార్క్ చేయనియరు, అండ్ పార్కింగ్ ఛార్జెస్ కూడా వేరే తీసుకుంటారు. సో పర్ అవర్ 15 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. సో 2 డేస్గా కార్ పార్కింగ్లోనే ఉంది. సో ఫైనలీ లగేజ్ తీసుకొని ఇప్పుడైతే కార్ పార్కింగ్కి వచ్చేసినాం, అండ్ ఫ్యామిలీ అందరు అక్కడ వెయిట్ చేస్తున్నాం నా కోసం హోటల్ దగ్గర. సో ఇప్పుడు కార్ వేసుకొని అక్కడికి వెళ్ళి లగేజ్ తీసేసుకొని ఇక్కడ నుంచి ప్రగ్యరాజ్కి వెళ్ళి అక్కడ నుంచి త్రివేణి ఘాట్ నుంచి మళ్ళీ అయోధ్యకి వెళ్దామని ప్లాన్. సో ఇప్పుడు అక్కడ చౌరస్తా, నంది చౌక్ అని చౌరస్తా ఉండేది, అక్కడికి వెళ్ళి లగేజ్ మొత్తం కార్లో పెట్టాలి, అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. సో లెట్ సీ హౌ వి గో. సో ఇక్కడ 6:30 తర్వాత వెహికల్స్ లోపలికి కూడా అలౌ చేయనియారు, నంది చౌక్ వరకు కూడా అలౌ చేయనియారు. సో తొందరగా వెళ్ళి లగేజ్ మొత్తం కార్లో పెట్టేసి స్టార్ట్ అయిపోవాలి. సో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది మాది. సో లెట్స్ గో ఫాస్ట్. సో గైస్, పార్కింగ్ నుంచి బయటకు అయితే వచ్చేసాను, అండ్ వెహికల్స్ నంది చౌక్ వరకు కూడా అలౌ చేయట్లేదు. సో ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం బయటని. సో మమ్మల్ని అక్కడ నుంచి లగేజ్ తీసుకొని ఇక్కడ వరకు రాబడుతుంది. నియర్ టు 1 కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి, నంది చౌక్ నుంచి ఇక్కడ వరకు కార్ పార్కింగ్కి. సో లగేజ్ ఉంది ఫుల్గా. సో అంతా ఇప్పుడు తీసుకొని నడుచుకుంటూ వస్తున్నారు మా వాళ్ళు అందరూ. సో నేను మాత్రం ఇక్కడ కార్ పార్కింగ్లో లేదు, రోడ్కి పక్కకు పెట్టుకొని ఇట్లా కూర్చుంది కొంచెం సేపు. చాలా కష్టం ఇక్కడ పార్కింగ్ అండ్ కార్తో అయితే, కార్తో ట్రావెల్ అస్సలు చేయలేము, అందుకే ఇక్కడ కార్ అసలు బయట కూడా వెళ్ళరాదు. సో అందుకే ఆటోస్ ఇంటిలోనే తిరగాలి ఇక్కడికి వస్తే. సో లెట్స్ సీ. సో గాయస్, లాస్ట్ టైం తర్వాత లగేజ్ అంతా కార్లో పెట్టేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి చాలానే టైం పట్టింది, లైక్ 1/2 అవర్ అలా పట్టింది. ఫుల్గా ట్రాఫిక్ ఉండే వారణాసిలో. సో సిటీ బయటకు రావడానికి 1/2 అవర్ పట్టింది. సో ఫైనల్ సిటీ బయటకైతే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి ప్రయాగరాజ్కి 110 కిలోమీటర్స్ అలా ఉంది. సో లెట్స్ సీ. A few moments later. So guys, త్రివేణి సంగమంకి అయితే వచ్చేసినాం. సో ఫైనలీ ప్రయాగరాజ్ త్రివేణి సంగమంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ పెద్దగా ఏం లేదు, ఫుల్గా ఎండ పడుతున్నారు, అండ్ పిన్ని వాళ్ళు మాత్రం 10-20 మినిట్స్ లేట్ ఉన్నారు. సో వాళ్ళు ఇంకా రాలేదు. సో వాళ్ళ కొంచెం వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంకా బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి బోట్ రైడ్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. సో అక్కడనే గంగా ఏమన్నా 2 రివర్స్ కలుస్తాయంట. అంతే ఉంది ఇక్కడ సీనరీ, పెద్దగా ఏం లేదు, అండ్ ఫుల్ ఎండ ఉంది కాబట్టి ఫుల్గా ఇరిటేషన్ వస్తుంది. సో చూసే అంత సీన్ అయితే ఏం లేదు ఇక్కడ, జస్ట్ రివర్స్ కలుస్తాయి అంతే ఇక్కడ. ఇలా ఏమన్నా మళ్ళీ స్నానం చేయాలనుకుంటే చేయొచ్చు ఇక్కడ అంతే. వాటర్ సెక్షన్స్ ఆఫ్ మై మామ్స్ అండ్ మామ్ అండ్ డాడ్. మామూలు కావట్లేదు ఫోటో సెక్షన్. మా మమ్మీని చూడండి ఎట్లా తయారైందో. సో గాయ్స్, త్రివేణి ఘాట్లో ఏమీ లేదు. ఇప్పటిదాకా వెయిట్ చేసినాం, మా పిన్ని పబ్బే వాళ్ళు కూడా వచ్చేసిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు, బోట్ రైడ్ కూడా వెళ్ళిండ్రు. మేము బోట్ రైడ్ కూడా వేయట్లేదు, ఆడ వాటర్ కూడా లేదు చేద్దామంటే కూడా బోట్ రైడ్. జస్ట్ వారణాసిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది, వాటర్ కూడా కలిసేటట్టు అంతగా ఏం లేదు. సో మా పిన్ని వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు చూసేస్తా అని వెళ్ళిండు. మేమైతే ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. మాకు పోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ ఎండ కూడా ఫుల్గా ఉంది, అయిపోయింది మాతో. సో నెక్స్ట్ అయోధ్యకి వెళ్ళిపోతాం ఇంకా. త్రివేణి ఘాట్లో అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాది. మీకు ఎలా అనిపిస్తుంది? సీరియస్లీ అదే అలానే అనిపిస్తుంది అసలు, ఎందుకు వచ్చినాం రా బాబు ఈ ప్లేస్ కానీ వచ్చినా ఏం లేదు. మీన్వైల్ సో గాయస్, బోట్ రైడ్కి మా పిన్ని బాబాయ్, అక్క బావ అండ్ మా తమ్ముడు 5 వెళ్ళారు వీళ్ళు. సో విండ్ బ్లాస్ట్ అయితే చాలా ఉండినట్ట. సో బోట్ రైడ్కి పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువ ఉండేసరికి వీళ్ళు రావడానికి చాలానే టైం పట్టింది, లైక్ 1 అవర్ వీళ్ళు ఉత్త బోర్డ్లోనే ఉండే, లైక్ ఒక చిన్న రౌండ్ వేసి రిటర్న్ తీసుకొని వచ్చాడంట. సో అక్కడ ఏం చూపించలేదంట కూడా. సో అక్కడ చూడడానికి కూడా అంతగా ఏం లేదంట, అక్కడ అన్ని బోర్డులు ఆగున్నాయి కదా. సో ఆ బోర్డ్స్ దగ్గర కూడా ఏం లేదంటే ఇట్లా రివర్స్ కలిసినట్టుగా. సో వీళ్ళు అలా బోట్ రైడ్ చేసుకొని రిటర్న్ వచ్చేసారు, రావడానికి 1 అవర్ పట్టింది. సో గాయ్స్, అక్కడ కూలర్ ఉండడం వలన నా ఆడియో అసలు క్లియర్గా అనిపించడం లేదు. సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ప్రయాగరాజ్ నుంచి స్టార్ట్ అయిపోయాము 11:00. సో ఇది ప్రయాగరాజ్ నుంచి
అయోధ్యకు వెళ్ళే రూట్లో మధ్యలో సుల్తాన్పూర్ అలా ఉంటుంది, సో ఆ సిటీ అవుట్స్కట్స్లో ఉండే, సో అక్కడ దాబలు తినడానికి ఆగాము. సో ఎండ అయితే చాలా ఎక్కువ ఉండే, సో బయటకు దిగ్గానే ఇట్లా ఫుల్గా వేడి అనిపించడం, లైక్ కార్లో ఏసీ ఉండడం వలన బయటికి వెళ్ళగానే ఫుల్గా వేడి, హీట్ కూడా చాలా ఎక్కువ ఉండే. సో టెంపరేచర్స్ అసలు మామూలుగా లేకుండే, 45 డిగ్రీస్ అలా ఉండే. సో సమ్మర్లో ట్రావెల్ చేయడం చాలా కష్టమైపోయింది మాకు, బట్ స్టిల్. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సో అయోధ్యకు మేము 3:34 కల్లా రీచ్ అవుతాం అనుకుంటా. ఇంకా ఫుడ్ రాలేదు, వీలేదో టమాటా రైస్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాము. సో మా అయితే ఫుడ్ అడ్జస్ట్ చేసి, సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నాకు తిన్నాక. తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుంది? తిన్నావా అసలు? అందరూ ఆకలితో ఏం మాట్లాడలేదు, తొందర తొందరగా తినేస్తున్నారు. సరే తిన్న తర్వాత మాట్లాడు. సో ప్రయాగ్రాజ్ టు అయోధ్య అయితే 170 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో అంతా సింగిల్ వేనే ఉంటుంది, అంతా సింగిల్ వే. సో టైం కూడా చాలా ఎక్కువనే తీసుకుంది అనుకున్న దానికన్నా. సో మాకు 3.5 అవర్స్ 4 అవర్స్ అలా పట్టింది ప్రయాగ్రాజ్ టు అయోధ్యకి వెళ్ళడానికి. సో 4 కల్లా రీచ్ అయ్యాము అయోధ్యకి అయితే. సో ఫైనలీ రామ్కి నగరి అయోధ్యకి అయితే వచ్చేసాము. సో గూగుల్ మ్యాప్ మాకు ముందుగా రోడ్ తప్పు చూపించింది, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. సో ఫైనలీ టెంపుల్కి వెళ్ళే వే అయితే కనుక్కున్నాము. సో ముందుగా అయితే ఇక్కడ టెంపుల్ ఎంట్రీ దగ్గరనే మనకు గైడ్స్ ఉంటారు, అండ్ వెహికల్ లోపలికి వెళ్ళరాదు, సో కార్ పార్కింగ్ బయటనే చేయాలి అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు. బట్ కార్ పార్కింగ్ ఉంటుంది, గైడ్ని అయితే అసలు పెట్టుకోవద్దు. సో మాకు అర్థం కాలేదు కాబట్టి మేము గైడ్ని పెట్టుకున్నాము, అండ్ గైడ్ వచ్చేసి 500 రూపీస్ పర్ ఫ్యామిలీ అని అంటారు, బట్ బార్గెనింగ్ చేసామైతే 200 తీసుకున్నాడు. సో 2 ఫ్యామిలీస్ కాబట్టి 400 ఛార్జ్ చేశాడు. అండ్ గైడ్ ఇక్కడ ఏం చేయడు, టైం వేస్ట్ చేస్తాడు తప్ప ఏం చూపించాడు వాడు ఇంపార్టెంట్ ప్లేసెస్ అని. సో దానివల్ల మేము చాలా టైం లాస్ అయ్యాము, అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా చూడలేదు. సో ముందుగా అయితే ఓల్డ్ రామ్ మందిర్ టెంపుల్కి తీసుకొచ్చాడు. సో ఈ గుడి గంట వచ్చేసి 1300 కేజీస్ ఉందంట. సో ఇది కొట్టినప్పుడల్లా ఓం అని సౌండ్ వస్తుందంట. సో ఇక్కడ గైడ్ వచ్చేసి మనకి టెంపుల్ గురించి చెప్తున్నాడు, లైక్ హోల్ హిస్టరీ గురించి, ఎలా స్టార్ట్ అయింది, అప్పుడు ఎలా ఉండే టెంపుల్, అండ్ ఎవరు ఫస్ట్గా కేసు వేశారు. సో వాళ్ళందరి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గైడ్. ఇంటర్లాక్ మందిర్ గాయస్ ఫుల్గా రెడీ అవుతుంది, నేను రికార్డ్ చేస్తున్నాను. ఇంటర్లాక్ సిరిమిన్ మూలం సయ్యా కంగేడ్ నహి రేగా ఏక్ దూసరే కో సెట్ కర్నా ఫసానా. సో రామ్ మందిర్కి సంబంధించిన టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా ఇక్కడనే జరుగుతుందంట. సో ఈ పిల్లర్స్ అన్నీ పదుల్లాగా ఫిక్స్ చేయడమేనంట, లైక్ సిమెంట్ వేసి అలా కట్టడం అలాంటిది ఏం లేదంట, ఇవన్నీ పదుల్లాగా ఒకదానికొకటి ఫిక్స్ చేయడమే ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇది ఇంకొక రామ్ మందిర్ టెంపుల్. సో నాకు ఈ ప్లేస్లోనే చాలా పెద్ద స్కామ్ అనిపించింది, లైక్ అయోధ్య టెంపుల్ గురించి ఎవరైతే ఫైట్ చేశారో
కోర్ట్లో ఆ పర్సన్ ఇక్కడే ఉంటాడంట. సో అతన్ని కల్పించారు. సో అతను 25 ఇయర్స్ నుంచిగా పాలు అండ్ పండ్లు తినే ఉంటున్నాడంట. సో అక్కడే పెద్ద స్కామ్ చేయించారు అనిపించింది నాకైతే. లైక్ 2100 ఇస్తే పిల్లర్స్ మీద పేరెంట్స్ నేమ్ రాపిస్తామని చెప్పేసి అలా అన్నారు. అండ్ 500 ఏమో అతనికి పాలు ఫ్రూట్స్కి డొనేషన్ ఇచ్చినట్టుగా అని చెప్పారు. సో అక్కడే నాకు స్కామ్ చేసినట్టుగా అనిపించింది అది. సో గాయస్, ఈ అయోధ్యలో మనకి ఓవరాల్గా 6000+ టెంపుల్స్ ఉన్నాయంట. సో అవన్నీ మనం కవర్ చేయలేం, కానీ మెయిన్ టెంపుల్స్ అయితే వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండ్ రామ్ మందిర్. సో హనుమాన్ టెంపుల్ని మేమైతే అసలు కవర్ చేయలేకపోయినాము. సో ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 6:30 అలా అయిపోయింది. సో ఏదైనా ఒక టెంపులే కవర్ చేయగలుగుతామని చెప్పేసి రామ్ మందిర్కి వెళ్ళిపోయాము, హనుమాన్ టెంపుల్ కూడా వెళ్ళలేదు. సో క్రౌడ్ అయితే చాలా ఉండే, అసలు టూ మచ్ క్రౌడ్ ఉండే. అండ్ గైడ్ని అయితే అసలు పెట్టుకోవద్దు, పెట్టుకుంటే మాత్రం చాలా టైం వేస్ట్ అవుద్ది. సో అండ్ గైడ్ సపరేట్గా వెహికల్ ఉండదు కాబట్టి మన వెహికల్లోనే ఉంటాడు కాబట్టి, అండ్ అన్ని చిన్న చిన్న దారిలు ఉన్నాయి అయోధ్యలో. సో అలాంటి దారిలలో కారు తీసుకొని వెళ్ళడం చాలా కష్టమైపోయింది మాకు, అందుకే చాలా టైం వేస్ట్ అయ్యింది. సో నార్మల్గా ఆటోలలో వెళ్ళుంటే తొందరగా అయ్యేదచ్చు, బట్ వెహికల్ తోటి వెళ్ళాం కాబట్టి చాలా కష్టమైపోయింది. అండ్ రోడ్స్ కూడా చాలా చిన్నగా ఉండే. సో అంత చిన్న రోడ్లో అంత పెద్ద వెహికల్ని తీసుకొని వెళ్ళడం అసలు మామూలు టాస్క్ కాలేదు నాకైతే. సో గైడ్ని అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, గైడ్ని అసలు పెట్టుకోవద్దు, డైరెక్ట్గా వెళ్ళిపోండి. హనుమాన్ టెంపుల్ అండ్ రామ్ మందిరే మెయిన్ ఇక్కడ. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రెన్స్ ఆఫ్ రామ్ మందిర్. సో ఇక్కడే మేము చెప్పులు వదిలేసాము. అండ్ ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ వీల్ చైర్ ఇస్తారు. సో ఆ వీల్ చైర్ తీసుకోవడానికి ఇక్కడ లైన్ ఉంటుంది. సో అక్కడ లైన్ కట్టేసి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ వీల్ చైర్కి. సో ఆ వీల్ చైర్ని తీసుకొని మా అమ్మమ్మని తీసుకొని పిన్ వెళ్ళిపోయింది. సో మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి దర్శనానికి. సో ఇక్కడ ఫోన్ లాకర్స్. సో ఇక్కడ వరకు ఫోన్స్ అలా చేస్తారు. సో ఇక్కడ ఫోన్ ఎలక్ట్రానిక్స్ ఏమన్నా ఎక్కడ లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. సో ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తున్నాం. 1 eternity later. సో గాయస్, రామ్ మందిర్లో దర్శనం అయితే అయిపోయింది. సో టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది. సో ముందుగా గైడ్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి వాడు ఫస్ట్ 2 టెంపుల్స్ ఏవో చూపించాడు, ప్లస్ రామ్ మందిర్. హనుమాన్ టెంపుల్ అయితే ఇప్పుడు అవ్వలేదు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మాకు కూడా తెలియదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అందరూ ఒక్కొక్క దగ్గర కూర్చొని ఉన్నారు, అందరు టైర్డ్ అయిపోయారు, ఫుల్ హ్యూమిడిటీ ఉన్నది, ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది. లోపల దర్శనం అప్పుడు కూడా ఫుల్ స్వెట్టింగ్, అసలు ఫుల్ రష్ ఉండే, ఫుల్ పబ్లిక్ ఉంది ఘోరంగా. సో వస్తే మాత్రం ఈ సమ్మర్ సీజన్లో అసలు రావద్దు, ఫుల్ అసలు హ్యూమిడిటీ మామూలుగా లేదు. సో ప్రజెంట్ అయితే కార్ దగ్గరికి అయితే వచ్చేసినాము, కార్ ఎక్కడనో పార్క్ చేసినాము టెంపుల్ నుంచి. సో మా వాళ్ళందరూ అక్కడనే వెయిట్ చేస్తున్నారు. సో నేనైతే కార్ దగ్గరికి వచ్చేసాను. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలని ప్లాన్ చేయాలి. సో లెట్స్ సీ. లుక్ ఎట్ ద కార్, ఎట్లా అయిపోయింది మొత్తం ఫుల్ డస్ట్ దింగా అయిపోయింది కారు. ఇంటికి వెళ్ళినాక మంచిగా వాటర్ వాష్ చేపిస్తాను, ఇప్పుడు ఏం చేయలేను. విండ్షీల్డ్ కూడా మొత్తం చెత్త అయిపోయింది. సో ప్రజెంట్ లక్నో హైవే మీద ఉన్నాను, లక్నోకి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. సో రాష్ట్రంలో అయోధ్యలో ఉండేది. సో అయోధ్యలో ఫిక్స్ అయిపోయినాం, ఇక మథురాకి వెళ్దామని చెప్పేసి. సో ఇప్పుడు మథురాకి స్టార్ట్ అయిపోయినాం అప్పుడే 9:30 కదా. సో మథురా అయోధ్య నుంచి మథురాకి 550 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ లక్నోలో ఉన్నాను, స్టార్ట్ అయిపోయి లైక్ 11:30 అవుతుంది. సో చిన్న వాష్రూమ్ బ్రేక్ అండ్ స్నాక్స్ తీసుకున్నామని చెప్పేసి హైవే. సో హైవే అయితే ఫుల్ ఇంకా ఉంది, 120 వెళ్ళిపోవచ్చు అనుకుంది. సో చూద్దాం ఎప్పటి వరకు వెళ్తాను మథుర అన్నది. మార్నింగ్ 5 అవ్వచ్చు, 6 కూడా అవ్వచ్చు. సో తిని వాళ్ళు అయితే ఎక్కడనో ఉన్నారు మాకు తెలిసి, వాళ్ళు రూట్ మధ్యలో మిస్ అయ్యారంట. సో వాళ్ళు రావడానికి టైం పడుతుంది. సో
అక్కడ వరకు వెళ్తున్నాను. ఇక్కడ బైకర్స్ కూడా వచ్చిండు హైవే మీద, యు కెన్ సీ మదా ఉంది నడపడానికి కార్ అయితే. సో అయోధ్య టు మథుర లక్నో హైవే, ఇదైతే చాలా బోరింగ్గా అనిపించింది నాకు. అయితే హైవే ఓన్లీ స్ట్రేట్ సింగిల్ వే ఉంది నాన్ స్టాప్. అసలు ఇక్కడ మధ్యలో మనకు తినడానికి కానీ ఆగడానికి కానీ ఎక్కడ ఏమి ఉండవు. సో కంటిన్యూస్గా డ్రైవ్ చేయడం వలన నాకైతే మధ్యలో ఫుల్ నిద్ర వచ్చింది. సో 12:01 తర్వాత ఇక నిద్ర ఆగాలి అనుకున్న ఆపుకోలేకపోయినా. సో ఇంకా డైరెక్ట్ ఒక పవర్ నాప్ వేసేసిన. మధ్యలో ఫుడ్ ప్లాజా అలా ఉండేనైతే అక్కడ ఆగేసి ఒక 1-2 hours పడుకున్నా. సో 1:30 అలా పడుకుంటే మార్నింగ్ 5 అలా లేచాను. సో 5 తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మథురాకి అక్కడ నుంచి. సో ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యాము డైరెక్ట్గా అలానే హైవే మీదనే. సో మథురాకు వచ్చేసరికి మాకు 9:30-10 అలా అయ్యింది. సో అండ్ అక్కడ కూడా రోడ్ కన్ఫ్యూజింగ్గా ఉండే అండ్ మ్యాప్స్ కూడా సరిగ్గా అర్థం కాలేదు. సో అక్కడే తిరిగి ఒక 1-2 hours వెతికి లాస్ట్కి రూమ్ దొరికింది. సో ఫైనలీ మథురాకి అయితే వచ్చేసాము. సో గాయస్ మీలో ఎవరైనా మథురాకి వెళ్తే ముందుగా మథుర అస్సలు వెళ్ళకండి, డైరెక్ట్గా వృందావనం వెళ్ళిపోండి. అక్కడే ప్రేమ మందిర్ దగ్గరలో హోటల్స్ బాగుంటాయి, సో స్టే కూడా బాగుంటుంది అక్కడ. సో ముందుగా వృందావనం వెళ్ళిపోండి అండ్ అక్కడే టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి, అది కవర్ చేసిన తర్వాత మళ్ళా రిటర్న్లో మథురాకి వెళ్ళండి. సో ముందుగా మథుర వెళ్తే మాత్రం టెంపుల్స్ దగ్గర మనకు రూమ్స్ సరిగ్గా దొరకవు అండ్ అర్థం కూడా కాదు, లొకేషన్ అంతా సరిగ్గా ఉండదు అక్కడ మథురలో. సో ముందుగా బృందావనం వెళ్ళండి. సో గాయ్స్ ఫైనలీ మథురాకి అయితే వచ్చేసాము, టైం వచ్చేసి 1 అవుతుంది. సో మథురాకి మేము ఎప్పుడో వచ్చేసాము, యాక్చువల్గా 9:30-10 కల్లా వచ్చాము. ఇక్కడ ట్రాఫిక్, రూట్స్ అర్థం కాలేదు, గూగుల్ మ్యాప్ కూడా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది. సో అలా అలా తిరిగి లాస్ట్కు ప్రేమ్ మందిర్ టెంపుల్ని కనుక్కొని, ప్రేమ్ మందిర్ టెంపుల్ దగ్గరనే రూమ్ లింక్కొని లాస్ట్కి రూమ్లో అయితే ఉన్నాము. సో ఇంక నైట్ ఇంత లేట్ ఎందుకు అయింది అని అంటేస్తే 9:30 స్టార్ట్ అయ్యాము అయోధ్య నుంచి. సో మధ్యలో ఫుల్గా నిద్ర వచ్చేసినాను. సో 1:30-1 అలా బ్రేక్ తీసుకున్నాను. అయితే మంచిగా 2-3 hours మంచిగా ఒక స్లీప్ వేసేసిన. మళ్ళీ పొద్దున 5 స్టార్ట్ అయ్యాము, మెల్లిమెల్లిగా వచ్చాము అప్పుడు కూడా మెల్లిమెల్లిగా వచ్చి అయోధ్య నుంచి మథురాకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు కూడా ఫుల్ టైర్డ్ ఉన్నాను నేను, నాకు ఇట్లా ఫుల్ నిద్ర వస్తున్నది కారు నడిపి. ఇక్కడ ట్రాఫిక్లోనైతే అసలు చచ్చిపోయినా నేను. అట్లా లాస్ట్కి ఇట్లా డెడ్ బాడీ లాగా వచ్చేసిన, అంత ట్రాఫిక్ ఉండే, అంత ట్రాఫిక్లో కారు నడపడం చాలా కష్టమైపోయింది లాస్ట్కి అయితే. సో ఫైనలీ మథురాకి అయితే వచ్చేసాము. సో మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.